పారదర్శకమైన సిస్టమ్స్ ని మళ్ళీ వెనక్కి చూడకుండా తప్పులు జరగకుండా ఉండే సిస్టమ్స్ ని తెచ్చుకోవడానికి ఇవాళ ప్రపంచంలో అవకాశం ఉంది. నేను లేదంటే అనుకోవచ్చు. అందుకని అవినీతికి తావు లేనటువంటి వ్యవస్థలను రూపొందించడం ఈ స్పెసిఫైడ్ కమిటీకి ఒక నిర్దిష్టమైనటువంటి బాధ్యతగా అప్పగించాలి. దేంట్లో జరుగుతూ ఉంది దాన్ని ఎలా తొలగించాలి. దీర్ఘకాలికంగా ఉన్న ఉంటే వాటన్నింటినీ తక్షణం దీంతో ఫుల్ స్టాప్ చేసి భవిష్యత్తులో కొత్త వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, భక్తులకి 95% సామాన్యులు వస్తున్నారు. ఆ 95% వస్తువులు సక్రమంగా కలిగించకపోతే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ అలా పారిశుద్ధ్యం సమస్య కానీ మిగిలిన సమస్యలన్నింటికీ కారణం అదే. వాళ్ళకి అక్కడ వస్తువులు లేవు. ఆ వస్తువులు అందరికీ ఏర్పాటు సామాన్యులు కలిగిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. భక్తులు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం వస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు దొరుకుతాయి. అందుకని తిరుమల కొండ మీద ఇప్పుడు ఉన్నటువంటి కాటేజెస్ కానీ మిగిలినవి కానీ చూసుకుంటే అవి రోజు ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా కార్పొరేట్ అవుతున్నాయని. ఉన్నవాళ్ళకి వచ్చేది కార్పొరేట్కి కార్లు ఉంటాయి, శుభ్రంగా వేరే ప్రాంతంలో పెట్టిన వాళ్ళకి. ఇక్కడ మాత్రం అందుబాటులో సామాన్యులకి పేదలకి అందుబాటులో ఉండేలాగా ఈ కాటేజెస్ అన్నింటినీ కూడా సామాన్యుల కాటేజీలుగా మార్చేయాలి. అప్పుడు తిరుమలలో ఈ చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే భక్తులకు సంబంధించి కూడా కొన్ని నిర్దిష్టమైన ఇవి ఉండాలి. వాడు ప్లాస్టిక్ పారేస్తే పాపమని భావించాలా, వాళ్ళు మరొక వేస్ట్ పారేస్తే పాపమని భావించాలా, అది పాపకార్యంగా చేసి దీని నుంచి నీకు వచ్చే పుణ్యం అంతా పోద్ది అనే భావం కలిగించేటువంటి పద్ధతులు పాటించకపోతే అక్కడ వేసేవాడు ఒకడు తీసేవాడు ఒకడు అయితే పెద్ద సమస్య మనకెప్పుడు. సాధ్యమైనంత వేసేవాళ్ళని లేకుండా చేస్తే తీసేవాళ్ళ సమస్య పరిష్కారం వస్తుంది. నా వద్ద దానికి సంబంధించి ఆ శాంక్టిటీని పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లు మనం గట్టిగా చేయాల్సిన అవసరం ఉన్నది. మాఫియాల మీద పెద్ద ఉండాలి. మాఫియాలు లేకుండా నీకు మాంసం కానీ సారా కానీ లేకపోతే మరొకటి కానీ ఇవన్నీ ఎగుమతులు కావు. మాఫియా గ్యాంగ్స్ తెలియని వాడు కాదు, అవన్నీ రాజకీయ ఎండతోనే పనిచేస్తాయి. దీని మీద ఉక్కుపాదం పెడితే తప్ప మీకు పైన శాంక్టిటీని కాపాడటం సాధ్యం కాదు. కానీ మాఫియాల మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు జరగాలి. ఇకపోతే పర్యావరణానికి సంబంధించి ఇవో కట్టడాలు పెంచుకుంటూ పోతే పర్యావరణ సమస్యలు వస్తాయి. కానీ చాలా ప్రాంతం ఉంది కనుక పుణ్య గుడి ప్రాంతానికి సమీపంలో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఇలా కట్టడాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలి తప్ప ఇప్పుడు దాని మీద మాత్రం మళ్ళీ చేస్తే పర్యావరణానికి సంబంధించిన సమస్యలు కొత్త సమస్యలు మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకని ఈ దృష్టి నుంచి ఆలోచించాల్సిందిగా అవినీతి నిరోధానికి ఈవేళ కొత్త వ్యవస్థలు కొత్త పద్ధతులు వచ్చినాయి, వాటిని పాటించడానికి కావాల్సినవి కావాలా. ప్రతి అంశాన్ని అవినీతి రహితం చేయడం సాధ్యం ఇప్పుడు ఈవేళ ఉన్న వ్యవస్థ అలాంటిది. రెండవది, భక్తుల సౌకర్యాల్లో సామాన్యుల సౌకర్యాలు పెంచాలి. అది పెంచినప్పుడు మాత్రమే అక్కడ ఉన్న ఆర్తనాదాలు పోతాయి, అక్కడ చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మూడవది, పర్యావరణానికి సంబంధించినటువంటి జాగ్రత్తల్ని ఎప్పటి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మాఫియాలు లేకపోతే తప్పనిసరిగా శాంక్టిటీ పెంచడానికి దాని పవిత్రతను కాపాడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మాఫియాల మీద ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను. అందుకని పూర్వము నేను చివరి ముగించేస్తున్నాను. దేవరగొండ బాలగంగాధర తిలక్ గారు ఆనాడు దేవునికి ప్రార్థన చేశాడు, ఏమని, పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి పెద్ద పుల్ల నుండి వాడు రెండు నాలుక నీతుల రెండు నాలుకల బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి దేవుడా రక్షించున్నానని. ఈవేళ మనకి సంబంధించి తీసుకుంటే నేను అందరినీ నిందించట్లేదు, అందరూ పొలిటీషియన్లు దొంగలని అందరూ పూజారులు తప్పువాళ్ళని నేను అందరిని నిందించట్లేదు. బట్ మనం రక్షించాల్సింది మన దేవాలయాలని పొలిటీషియన్ల నుండి పూజారుల నుండి పాలనాధికారుల నుండి వీళ్ళ నుంచి రక్షించుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో లోక్సత్తా పార్టీ సదా ఎప్పుడూ కూడా తిరుమల పవిత్రతను కాపాడటానికి, తిరుమలలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు పెంచడానికి, ఈ అవినీతి అంతానికి కావాల్సినటువంటి సేవ చేస్తే. చివరిగా ఇందాక చెప్పారు కానీ నేను అనేది మానవ సేవలో మాధవ సేవ కూడా కలిసి ఉన్నది. అందుకని మన అందం కూడా దేవుడికి సేవ చేసేది కొంత మానవ సేవకు వెళితే కూడా దాని అభ్యంతరం పెట్టక్కర్లేదు పెద్దలు చెప్పారు. తప్పనిసరిగా హిందూ ధర్మ ప్రచారం కోసమో లేకపోతే వెంకటేశ్వర మహత్యం ప్రచారం కోసమో ఆ ధర్మ సూత్రాల ప్రచారం కోసమో ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటే మిగిలిన వాటికి
నా ఉద్దేశంలో ప్రతి దేవాలయం అదనంగా ఆదాయం వస్తున్న దేవాలయాల్లో ఒక విద్యా మిషన్ని ఒక హెల్త్ మిషన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కనీసం 50% నిధులు వాటి నుంచి వీటికి ఖర్చు చేస్తే చాలా పేదరికంలో ఉన్న మన రాష్ట్రం అందులో పిల్లల చదువుకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి చాలా స్థాయిలో లేకుండా ఉన్నటువంటి మనం వీటి ద్వారా తప్పనిసరిగా ప్రతి జిల్లాకి ఒక సూపర్ స్పెషాలిటీని తెచ్చుకోవచ్చు గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూడవచ్చు ఎందుకంటే అన్ని జిల్లాల్లోనూ ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి వాటన్నిటిలో భక్తుల యొక్క ఇది కూడా మా నుంచి వచ్చే సొమ్ము దీనికి ఖర్చు అవుతుందంటే దానికి కూడా ఎక్కువ కంట్రిబ్యూషన్ వచ్చే అవకాశం ఉన్నది అందుకని మన వాళ్ళందరి యొక్క చేతన్ని పెంచడానికి కావాల్సినటువంటి ఇలాంటి కార్యకలాపాల మీద పెడితే అక్కడ డబ్బులు తక్కువ ఉంటే అవినీతి కూడా తగ్గుతుంది రాజకీయ నాయకుల దృష్టి కూడా తగ్గుద్ది ఆ ప్రయత్నం కూడా చేస్తే మంచిదని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు చాలా ఫోకస్డ్గా మాట్లాడారు సంస్కరణల గురించి కంట్రోల్ మెకానిజమ్స్ గురించి చాలా నిర్దిష్టంగా సూచనలు ఇచ్చారు నెక్స్ట్ స్పీకర్కి వెళ్దాము